వంటిది క్లియర్ డెసిషన్. అది హోదాకి సంబంధించిన ప్యాకేజ్ లైక్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్లో కొంత ప్లస్ డబ్బులు ఎంత అన్నటువంటి అది. అసలు ఆ గొప్పతనం ఏంటో ఇలా తెలియనేదే లేదు తెలుగుదేశానికి ఆ రోజున. అసలు వీళ్ళు ఎవడ అడగను కూడా అడగల. పైగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎంపీలు ఆ రోజున ఆంధ్ర ఎంపీలు చాలా రచ్చ చేశారు. అదంతా సొల్లి కబుర్లు రాదని మనకు తెలియదా? మేము చదువుకున్నాం, మేము అంత వెదవలం కాదు, విర్రోళం కాదు, హోదా రాదని తెలియదా, కంటి తుడుపు కోసం ఇదంతా చేశారని చెప్పి వీళ్ళే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చారు హోదా ఎట్ట వస్తుందని చెప్పి. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తుందని నమ్మించారు. తర్వాత అంటే దాన్ని అడగటం బిగిన్ చేశారు. దాని తర్వాత దాని బేస్డ్ మీద ఎలక్షన్ వెళ్ళింది. అది ఇవ్వడం కుదరదు ప్యాకేజ్ అన్నప్పుడు అవునని ఒప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని కన్విన్స్ చేస్తూ అక్కడ ఏది కాలేజీలో యూనివర్సిటీలో మీటింగ్లు పెట్టలా, సెమినార్లు పెట్టలా పెట్టారు. ప్రత్యేక హోదా కావాలన్న మీటింగులు జగన్ పెడతంటే అవసరం లేదు ప్యాకేజీని కరెక్ట్, ఎంతకంటే ఎవడు బాగా చేస్తాడు అని అడుగుతా మీటింగ్లు పెట్టింది ఎవరు? ఆయన. అయిపోయింది, తీసేసుకున్నాం డబ్బులు కూడా ఎంతో 14